హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే తెలంగాణ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఎదురుపై శుభవార్తను అయితే రావడం జరిగింది. రైతు రుణమాఫీ సెప్టెంబర్ 2 లోపు చేస్తామని నిన్న కేసీఆర్ అయితే ప్రకటించడం జరిగింది. నిన్న 8,000 వరకు రైతు రుణమాఫీ చేశారు, 8 కోట్ల రూపాయలు విడుదల చేశారని పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలో కట్టడితే రుణమాఫీకి 18,000 కోట్ల రూపాయలు విడుదల. 18,000 కోట్లతో మొత్తం రుణమాఫీ చేస్తారని సీఎం కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. అనే నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, రుణమాఫీ ఎట్లా చేస్తారు, ఇది జరిగేది లేదు, పోయేది లేదు, రైతులకు పంటల రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగానే చాలామంది చేసిన వ్యాఖ్యలు ఇవి. రుణమాఫీకి నిధులు ఎట్లా కొన్ని అన్నోళ్ళ నోర్లు మూయించేలా సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇవి ఎరగని రీతిలో రుణమాఫీకి అవసరమైన మొత్తం నిధులను ఒకేసారి విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్థిక శాఖ రుణమాఫీకి అవసరమైన మొత్తం 18,241 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ గురువారం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ జారీ చేసింది. దీంతో 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన 37,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు అవసరమైన నిధులు సమస్య తీరిపోయింది. వాస్తవానికి పంట రుణాల మాఫీపై ప్రభుత్వం ఈ ఏడాది తొలి నుంచే దృష్టి సారించింది. ఈ ఏడాది బడ్జెట్లో 6,385 కోట్ల రూపాయలు కేటాయించగా తాజాగా మరో 12,548 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా రుణమాఫీకి అవసరమైన 18,241 కోట్ల రూపాయల నిధులను ఒకేసారి విడుదల చేసింది. దీంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ సాఫీగా జరగనున్నది. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు సెప్టెంబర్ 2 కన్నా ముందే రుణమాఫీ పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుణమాఫీకి సంబంధించి రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి రైతుకు గడువులోగా రుణమాఫీ జరిగి తీరుతుందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీ కోసం నిధుల సమీకరణ కత్తి మీద సామాన్య అభిప్రాయాలు ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం ముందు ఆ కష్టాలు ఏవి పెద్దగా కనిపించలేదు. అందుకే రుణమాఫీ చేయడమే లక్ష్యంగా పక్క ప్రణాళికతో అవసరమైన నిధులను సమీకరించారు. రైతు సంక్షేమంపై చిత్తశుద్ధిని సీఎం కేసీఆర్ మరోసారి చాటుకున్నారు. ఇక నిన్న 41,000 రూపు రుణాలు మాఫీ. రైతుల పంట రుణమాఫీ ప్రక్రియలో తొలి రోజైన గురువారం 37,000 నుంచి 41,000 లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇందుకోసం 237 కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లించింది. దీంతో 62,758 మంది రైతులు రుణవిముక్తులయ్యారు. గురువారం నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలు పెట్టాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన 24 గంటల్లోనే వాస్తవ రూపం దాల్చడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఇదే విధంగా కొందరికి చొప్పున సెప్టెంబర్ 2 వరకు 1 లక్షలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. గతంలో 38,000 లోపు రుణాలను మాఫ్ చేసిన విషయం తెలిసిందే. మీకు కనుక ఎవరైతే 41,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికైతే నిన్న రుణమాఫీ అయితే కావడం జరిగింది.